మిల్లీ, నీమో అండ్ ఆలివ్. నువ్వు ఎంత ప్రయత్నించినా కలియుగం ఇప్పట్లో అంతం అవ్వదు ఆలివ్. ఇది కలియుగాన్ని అంతం చేయడానికి కాదు, మరి కలియుగాన్ని పెంచడానికి. అంత అవసరం ఏమొచ్చింది? టైంతో పాటు అన్ని మారుతున్నాయి, కానీ టైమే మారట్లేదు పెద్దక్క. ఈ స్పీడ్ జనరేషన్ లో జనాలకి 24 గంటల టైం సరిపోట్లేదు. తక్కువలో తక్కువ, మినిమం లో మినిమం 36 గంటలైనా టైం ఉండాలి పాపం. లేకపోతే నిద్ర సరిపోక పీడకలకి పకటికలకి తేడా తెలియకుండా పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? భూమి రొటేషన్ని 50% స్లో చేస్తున్నాను, అప్పుడు ఇంకో 12 అవర్స్ పెరిగి 36 అవర్స్ అవుతుంది కదా. ఐడియా బానే ఉంది, కానీ భూమి రివర్స్ లో తిరుగుతున్నట్టుంది. అవును కదా, అయితే మనం మళ్ళీ త్రైతా యుగానికి వెళ్ళిపోతామేమో. నీ మేధస్సుని ఇలా వృధా చేయకోలే. మరి ఎలా వృధా చేయమంటావు? వృధా కాదు, ఉపయోగిద్దాం. ఎలా? మనం ముగ్గురం కలిసి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం. నేను రెడీ. ఒసే మిల్లక్క, ఇంకా మన డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే అంబానీకి అదానీకి పోటీ చేద్దాం అనుకుంటున్నావా? వావ్, ఎవరు వాళ్ళు? ఎవరా? నువ్వు వ్యాపారం చేసేస్తావా? చిన్నక్క, బిజినెస్ చేయాలంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత జాబ్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ తో ఏదైనా బిజినెస్ చేయాలి, అది ప్రొసీజర్. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సీఈఓలు చైర్మన్లు అయిపోతున్నారు. అవునా? సరే నీ ఇష్టం. ఏం వ్యాపారం చేద్దాం? ఇండియాలో ఫెయిల్యూర్ లేని బిజినెస్లు అంటే స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. మరి ఇంకెందుకు ఆలోచించడం? ఓ 100 స్కూళ్ళు, 200 హాస్పిటల్ కట్టేద్దాం. సరిపోతాయా? సరిపోవు, కానీ ఫస్ట్ అలా సింపుల్గానే స్టార్ట్ చేద్దాం మేము. తర్వాత అవో 100 ఇవో 100 పెంచుకుంటూ పోదాం. ఆలివ్, నువ్వు కలియుగం సంగతి చూడు, మిల్లీ నువ్వు పగటి కలలు కంటూ పొడుకో. నేనేమైనా తేడాగా మాట్లాడానా? అవును, నేను కూడా తేడాగానే మాట్లాడినచ్చున్నాను, అందుకే నీమో చిరాకు 10 వెళ్ళిపోయింది. చిన్నక్క, మావి పీత బుర్రలని మాకు అర్థమైపోయింది, నువ్వే ఏదైనా బిజినెస్ ఐడియా చెప్పు. అసలు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కట్టాలంటే ఎన్ని ₹కోట్లు కావాలో తెలుసా మీకు? తెలీదు. మరి తెలియకుండానే తగుదునమ్మా నువ్వు ఎగిరెగిరి పడిపోతున్నారు. థింక్ బిగ్ అని అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా. ఆయన చెప్పింది కరెక్టే, కానీ పాసిబిలిటీస్ కూడా చూడాలి. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అని నువ్వే చెప్పావు కదా. ఎస్, ఆ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కి కావాల్సిన స్మార్ట్ గ్యాడ్జెట్స్ మనం తయారు చేద్దాం. అబాబాబాబా, సూపర్ ఐడియా. నీకెలాంటి గ్యాడ్జెట్ కావాలో చెప్పు, చేసి పడేస్తాను. ఓకే, ఫస్ట్ స్కూల్ కిడ్స్ మీద ఫోకస్ చేద్దాం. మిల్లీ, నువ్వు డిజైనర్వి కదా, నేను ఒక ఐడియా చెప్తాను, నువ్వు రఫ్ స్కెచ్ తయారు చేయి. ఓకే. వావ్, సూపర్! నీలో ఎంత టాలెంట్ ఉందా మిల్లీ? ఆ మిల్లీ, 3D వర్జన్ రెడీ చేయి. ఓకే మిల్లీ. ఆ బొమ్మ మూతికి బుగ్గలకి రంగులు వేసేకు, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్.
అద్దరిపోయింది మిల్లి. ఆలివ్, ఇది ఫైనల్ మోడల్, అరగంటలో రెడీ అయిపోద్దా? చిన్నక్క, సైంటిస్టులు అంటే మరీ అంత అల్లా టప్పాల్లా కనపడుతున్నారా నీకు? పోనీ గంట తిండి నిద్ర మానేసి చేస్తే వారం పడుతుంది. నువ్వు తిండి మానలేవు కదా ఆలివ్, అందుకే 12 రోజులు పడుతుంది. 12 రోజులా? 12 రోజులు అంటే బిజినెస్ లాస్ అయిపోతుంది. పాలు లేవు, పంచదార లేదు, పాయసం రెడీయా అని అడిగిందంట నీలాంటిదే. మనం బిజినెస్ అనుకుని 60 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే 60 కోట్లు టర్న్ ఓవర్ వచ్చేసినంత బిల్డప్ ఇచ్చేస్తున్నావు నువ్వు. ఏంటి ఆలివ్, మన కంపెనీ చైర్మన్ ని పచ్చకరి అంత లేసి మాట్లాడుతున్నావు? చిన్నక్క చైర్మన్, మరి నువ్వు? నేను సిఈఓని. మరి నేనేంటో? యూఆర్ జస్ట్ అన్ ఎంప్లాయ్. అవును ఓం గురు, మీరు ఇచ్చే ఈ జీతంతో నా కుటుంబం బతకడం కష్టం అండి. నేను ఉద్యోగం మానేస్తున్నాను. ఏంటి బెదిరిస్తున్నావు? నువ్వు కాకపోతే నీవు చందో ఐన్స్టీన్లో పెంచుకుంటాం. వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు, కానీ ఎలాన్ మస్క్ని అడిగి చూడు, అసలే ట్విట్టర్లో వస్తూ ఉన్నాడు. మీ వాగ్యుద్ధం విరమిస్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఆలివ్, నువ్వు నీ పని మొదలుపెట్టు, 12 డేస్ వరకు మేము నిన్ను డిస్టర్బ్ చేయం. ఓకే, కట్ చేస్తే. చాలా బాగా చేసావు ఆలివ్. దీని పేరు టీచీ. కోడింగ్ కంప్లీట్ అయిపోయిందా? నువ్వు టెస్ట్ చేయి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే సరి చేసేస్తాను. ఓకే. హాయ్ టీచీ. హాయ్ నీమో. వావ్, నన్ను గుర్తుపట్టింది. హాయ్ చీచీ. ఐఎమ్ నాట్ చీచీ. నువ్వు చీచీ బూచీ అంటే దానికి అర్థం కాదు, టీచీ అని క్లియర్ గా పిలు. నన్ను కూడా గుర్తుపట్టేసింది. టీచీ, షో మీ ఆల్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. సూపర్. టెల్ మీ సమ్ వొకాబులరీ. యాపిల్, బాల్, బుక్, గ్లోబ్, మాస్క్, పెయింటింగ్. 3D షేప్స్. క్యూబ్, స్ఫియర్, కోన్, క్యాప్సూల్, సిలిండర్, టోరస్, పిరమిడ్, క్యూబ్. వెరీ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. టీచీ, యు ఆర్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ నీమో. టీచీ, నీ అవుట్లుక్ డిజైన్ చేసిందే నీకు తెలుసా? ఎస్ ఐ నో. థ్యాంక్ యూ మిల్లీ. ఇట్స్ ఓకే. నీకు పార్ట్స్ ఫిక్స్ చేసి ప్రాణం పోసింది నేను. ఎస్ ఆలివ్, యు ఆర్ మై మేకర్. దీన్ని తయారు చేయమని మీ ఇద్దరికి చెప్పింది నేను. మనలో మనకు ఎక్కువ తక్కువలేంటి, ఎవరి టాలెంట్ వాళ్ళది. అవును. ఇప్పుడు ఈ టీచీతో బిజినెస్ ఎలా చేద్దాం? టీచీ, టర్న్ ఆఫ్. ప్రస్తుతం మన టార్గెట్ కిండర్ గార్టెన్ కిడ్స్. సో మన టీచీని కొన్ని స్కూల్స్కి డెమోగా చూపిద్దాం. పిల్లలకి నచ్చి సేల్స్ బాగుంటే స్కూల్స్కి కమిషన్ ఇద్దాం. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కూడా చేద్దాం.
ఇలాంటివి మార్కెట్ లో ఉన్నాయేమో కదా? ఉన్నాయి, వాటికే మనం పోటీ ఇవ్వబోతున్నాం. ఇన్ ఫ్యూచర్ డిమాండ్ ని బట్టి టీచర్కి లోకల్ లాంగ్వేజెస్ కూడా డెవలప్ చేస్తాను. గుడ్, ఇది సక్సెస్ అయినా అవ్వకపోయినా మనం మాత్రం వెనక్కి తగ్గకూడదు. లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు. ఇన్వెన్షన్ ఈజ్ మై డ్యూటీ, సైంటిస్ట్ ని కదా. టీచి, టర్న్ ఆన్. టీచి, సే సంథింగ్ టు అవర్ ఆడియన్స్. హలో ఆడియన్స్, డిడ్ యూ లైక్ మీ? దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.